ఇంతవరకు ఏలే దేవుడు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. స్నేహ సినిమా హేజన్ ఎంటర్టైన్మెంట్స్ బూచమ్మ బూచోడు ఈ సినిమా అన్ని కార్యక్రమాలు కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ వీకెండ్ ఆడియో రిలీజ్ చేస్తున్నాం. అవుట్ అండ్ అవుట్ ఇంతకుముందు నా సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండేదో అలా ఎంటర్టైన్మెంట్ బేస్ చేసిన సినిమా. ఒక 2 అవర్స్ సినిమా డ్యూరేషన్ కూడా 2 అవర్స్ అండి. 2 అవర్స్ ఒక ఫ్రెష్ మూవీ చూస్తారు. అందరూ కొత్త కొత్త ట్రై చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ యాంగిల్లోనే ఉంటుంది ఈ సినిమా కూడా. సినిమా కథ ఇవన్నీ మనం రెగ్యులర్గా చెప్పుకుంటూనే ఉంటాం. ఈ సినిమాలో హైలైట్స్ ఏంటంటే బ్రహ్మానందం గారు చేశారు, పోసాని, వెన్నెల కిషోరు, శ్రీనివాసరెడ్డి, అలాగే జబర్దస్త్ బ్యాచ్ మొత్తం తాబూత్ రమేష్, ధనరాజు, చంద్ర అందరూ చేశారు. ఇంకా మిగతా విషయాలకు వస్తే అందరు కూడా టెక్నీషియన్స్ అందరిని కూడా ఇవాళ ఫామ్లో ఉన్న టెక్నీషియన్లు పెట్టుకున్నాం కొత్తగా ఆలోచిస్తారని. కెమెరా వచ్చేసి బాలీవుడ్ కెమెరామెన్ విజయ్ మిశ్రా, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి, అత్తారింటికి దారేది త్రివిక్రమ్ గారి సినిమాలు చేస్తున్న పూరి జగన్నాథ్ గారి సినిమాలు చేసే ఎడిటర్ అయినా. అంటే ప్రతిసారి నేను ఏమాలోచించేవాడంటే మనకున్న స్టామినా ఏంటి, ఆ అంతవరకే బడ్జెట్లో సినిమా చేసి వాళ్ళు రోడ్డు మీద పడకూడదు అనేది నాకు భయం అనమాట. బేసిక్గా ఏంటంటే ప్రొడ్యూసర్ ఎక్కడ రోడ్డు మీద పడతాడనే ఒక భయంతో నేను కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చేది. కొంత నాదే తప్పు అది. కానీ ఈ సినిమాకి ఏంటంటే కొంచెం ఒక బూస్ట్ ఒక హార్లిక్స్ ఉన్నటువంటి నిర్మాతలు దొరికారు. సో సినిమాని క్వాలిటీగా తీద్దామండి. బిజినెస్ అనేది కూడా ఎప్పుడు కూడా నో పెయిన్ నో గెయిన్ అనే సిస్టంలోనే ఉంటుంది. డెడికేషన్గా చేద్దామని చెప్పి వాళ్ళు నా మీద మా గోపి మీద భారం పెట్టారు. క్వాలిటీ పరంగా కానివ్వండి, సినిమా స్టామినా పరంగా కానివ్వండి, ఆడటానికి అన్ని హంగులు ఉన్న సినిమా. మార్చి 1st వీక్ కానీ ఫిబ్రవరి లాస్ట్ ఎండ్లో కానీ శివరాత్రికి కానీ అని అనుకుంటున్నాము. బట్ టైం చూస్తే శివరాత్రికి అనేది ఎంతవరకు అవుతుంది అనేది చూడాలి. గ్రాఫిక్ వర్క్ ఉందండి సినిమాలో, సో దానివల్ల డిలే అవుతూ ఉంది. అందరూ చెప్తూ ఉంటారు కానీ డిలే అని అది నిజంగా కూడా మరి గ్రాఫిక్స్ నాకు ఇప్పుడు ఫస్ట్ టైం తెలిసిందనమాట దీనివల్ల డిలే అవుద్దా అని. దానివల్ల డిలే అవుతూ ఉంది. సో నేను ఇంతకు ముందు చేసిన సినిమాలు దాదాపు 5-6 ఏళ్ళ నుంచి మనకేం పెద్ద సక్సెస్ లేవు న్యాయంగా మాట్లాడుకుంటే. ఏదో బండి లాగిస్తూ ఉంది అంతే తప్పితే చెప్పుకోదగ్గ సక్సెస్ లేవు. బట్ ఈ సినిమా ఎలాగైనా ఆడాలి అనే ఖచ్చితో చేసిన సినిమా. ఈ సినిమాకి సాయికృష్ణ కథా మాటలు స్క్రీన్ ప్లే. బట్ ఓవరాల్గా టీమ్ ఎఫర్ట్ ఉంది ఈ కథ తయారు చేయడంలో కానివ్వండి. అందరం అనుకొని తను కూడా మా సాయికృష్ణ మమ్మల్ని చూడండి ఇంకేమైనా ఆలోచిస్తారా కొత్తగా అని చెప్పి మాకు కూడా తనేం ఫీల్ అవ్వకుండా అన్ని విధాలుగా మాకు ఫ్రీడమ్ ఇచ్చాడు. పత్రికే మిత్రులు అందరూ మార్నింగ్ అయినా సరే కష్టం అనుకోకుండా టైంకి వచ్చారు. శివాజీ గారు సినిమా గురించి దాన్ని తయారు చేయడంలో ఉన్న కష్టాల గురించి మేము అంటే మేము పెద్ద రోల్ ప్లే చేయకుండా సినిమా ఎంత చక్కగా వస్తుందని మేము అనుకోలేదు. కానీ శివాజీ గారు గోపి చాలా చాలా కష్టపడి వాళ్ళ టైం నేను చూస్తున్నాను కదా, నేను ఎప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేస్తుంటే వాళ్ళు దాని గురించి ఎంత ఆలోచిస్తున్నారో నాకు క్లియర్గా కనిపిస్తుంది.
ఈ సినిమా ఆడియో రిలీజ్ నెక్స్ట్ వీక్ అని శివాజీ గారు చెప్పారు. శేఖర్ చంద్ర మ్యూజిక్, మ్యూజిక్ శేఖర్ చంద్ర. మర్చిపోయాను, చాలా అద్భుతంగా వచ్చాయండి పాటలు. నిన్న విన్నాము, కొన్ని రషెస్ కూడా చూసాం, దాన్ని మిక్స్ చేసింది, వండర్ఫుల్గా ఉంది సినిమా. ఓవరాల్గా చాలా బాగా వచ్చింది. మేము ఎంత తొందరగా రిలీజ్ చేయాలని చూస్తున్నాం, కానీ క్వాలిటీ క్వాలిటీ అని చెప్పేసి దాన్ని ఏమాత్రం చిన్న చిన్న కరెక్షన్స్ చేయాల్సి వచ్చినా సరే దాన్ని దగ్గరుండి చేస్తున్నారు. సో శివాజీ గారికి ఇంతకుముందు ఒక కామెడీ మంచి ఎంటర్టైన్మెంట్ మూవీస్ చేసే ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే ప్రజలు బాగా ఆదరించారు. ఈ మూవీ మధ్యలో డిఫరెంట్ మూవీస్ చేసినా సరే ట్రాక్ మారిన ఈ మూవీ మళ్ళా అతన్ని ఆ ట్రాక్లో తీసుకొచ్చి మంచి సక్సెస్ఫుల్ హీరోగా చేస్తుందని మా అందరి కోరిక. కోరికే కాకుండా నమ్మకం కూడా. నా పేరు సాయికృష్ణ. ఈ సినిమాకి నేను స్క్రిప్ట్ అందించాను. ఈ అంటే నా గోపి శివాజీ గారి స్క్రిప్ట్లో బాగా రావడానికి బాగా హెల్ప్ చేశారు. ఈ అవుట్పుట్ చూస్తే ఇందాక శివాజీ గారు అన్నది అవ్వదు, వెనక్కి వెళ్ళటం అనేది జరగదు. ఖచ్చితంగా ఆయన ఇండస్ట్రీలో ఉంటారు, ఇంకా చాలా ఏళ్ళపాటు మనల్ని అలరిస్తారు. ఈ సినిమాకి నా ఊహలకు అనుగుణంగా నేను ఏదైతే ఫీల్ అయినది తీయటంలో మా డైరెక్టర్ రేవణ్యాద్ గారు సక్సెస్ఫుల్ అయ్యారు. అవుట్పుట్ చాలా బాగా వచ్చిందండి. ఇదే ఒక పెయిర్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లవర్స్ మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉండాలి అనేది ఇంతవరకు ఎవరు చెప్పని ఒక కొత్త యాంగిల్లో ఈ సినిమాలు ప్రజెంట్ చేసాం. అది అందరికీ నచ్చుద్దని నేను ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ రెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి గారు. అంటే ఒక సినిమా చేద్దాం శివాజీ గారితో అని ఒక సినిమా ప్లాన్ అన్నప్పుడు ఈ ఐడియా సాయికృష్ణ మేము ఆఫీస్లో కూర్చున్న వచ్చిందండి. ఒక చిన్న ఐడియా వచ్చింది, దాన్ని దీంట్లో అన్నీ ఉండాలి, నవరసాలు ఉండాలనే విధంగా దాన్ని డిజైన్ చేసాం. బెస్ట్ హీరోయిన్ ఎవరు కావాలి, హీరోయిన్ కోసం కొన్ని 2 మంత్స్ చాలా సెర్చ్ చేసామండి. తర్వాత ఖైనాజ్ రాగిన్ ఎంఎంఎస్ ఫేమ్, ఖైనాజ్ మోతి వాళ్ళ అమ్మాయి యాక్సెప్ట్ చేసిన తర్వాత సినిమాకి పోటాపోటీ క్యారెక్టర్ ఉంటుంది శివాజీతో, ఫుల్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్. అలాగే గ్లామర్ ఉంటుంది సినిమాలో. ఈ ఫస్ట్లో మ్యూజిక్ సాంగ్స్ పెడదామని ఏం అనుకోలేదు, ఫస్ట్ స్క్రిప్ట్కే ఓన్లీ కథకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత రేవణ్ యాదవ్ మా ఫ్రెండ్ తను చాలా స్టోరీలు మేము అందరూ డిస్కస్ చేస్తూ ఉంటాం, తనకు చెప్పాను అనమాట నువ్వు డైరెక్షన్ చేయాలి సినిమా అంటే. ఓకే అని ఓకే అన్న తర్వాత అందరం కలిసి మళ్ళీ వేరే సపోర్టింగ్ రైటర్స్ చేత ఒక 4 మంత్స్ అండి కంప్లీట్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాం. నీట్గా రెడీ చేసుకున్న తర్వాత శివాజీ గారికి వినిపించిన తర్వాత తన ఇన్పుట్స్ తర్వాత ఆర్టిస్టులు దీనికి పెద్ద కాంబినేషన్ బ్రహ్మానందం గారు వీళ్ళ క్యారెక్టర్ యాడ్ చేద్దామని అని చెప్పడం, తర్వాత సీన్స్ అలా కామెడీగా పెరగడం, అంటే టోటల్ మూవీ మొన్న నేను చూసినప్పుడు నేనే కొంచెం చేస్తున్నారు మధ్యలో ఆశ్చర్యపోయాను నేను. అంటే అందరివి గుడి టోటల్ ఒక ఫుల్ కామెడీ సినిమా, కామెడీ మిస్ అవుతుంది అనుకున్న పద స్క్రిప్ట్లో ఫుల్ కామెడీ మూవీ అయింది. పూచమ్మ పూచోడు శివాజీ గారు ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తారు. ఫ్రెండ్ గోపి సాయికృష్ణ వీళ్ళిద్దరి సహకారంతో ఈ స్క్రిప్ట్ని చాలా అద్భుతంగా స్క్రీన్ మీద తీయడానికి ఉపయోగపడింది. అండ్ సినిమా చాలా కొత్త ఫీల్ ఉంటుందండి టోటల్గా. ఈరోజు వస్తున్న యంగ్ జనరేషన్ ఫీల్ అయ్యే ఆల్ ఫీల్స్ ఈ సినిమాలో చక్కగా తీర్చిదిద్దబడ్డాయి ఇందులో. అండ్ శేఖర్ చంద్ర మ్యూజిక్ అద్భుతంగా చేశాడు అతను. 2 సాంగ్స్ మాత్రం సూపర్ అంటే సూపర్. ఈరోజు వినడానికి కాదు ఇంకొక 4 ఇయర్స్ దాకా కూడా మర్చిపోలేనంత ఫీల్ ఉండే సాంగ్స్ 2 చేశారండి, చాలా బాగుంటాయి అందులో. అండ్ ఇందాక శివాజీ గారు అన్నట్టు ఓటమి అనేది చూస్తానేమో అని భయం వేస్తాను, ఓటమి అనేది లేదు. ఓచమ్మ పూచోడు అనే సినిమా 100% గెలిపే ముఖ్యంలాగా ముందుకు సాగుతూ ఉంది. థ్యాంక్ యూ సార్.